నా పేరు నీల వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు గురుకుల పోస్టుల విషయంలో మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్లాడి ఉద్యమాలు చేసి నోటిఫికేషన్ తొమ్మిది వేల రెండు వందల పైచెన్కు నోటిఫికేషన్ వేయించుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది సమర్థమైనటువంటి పాలన మరి సమర్థుడు మరి న్యాయ నిరుద్యోగుల పక్షపాతిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉంటారన్న నమ్మకంతో ఇవాళ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్లో టోటలీగా అవకతవకలు జరగడం జరిగింది ఎందుకంటే ఏ నోటిఫికేషన్ అయినా కానీ పై స్థాయి నుంచి కిందికి ఫిల్ అప్ చేసుకుంటూ వస్తారు కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో దరిద్రమైనటువంటి ఈ ఆఫీసర్లు ఏసీల కింద కూర్చొని కట్టు నిండా తిండి తిని ఏసీ ఫ్యాన్లు వేసుకొని నింబకు నీరకి దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లుంటుందో ఈ అధిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఆ విధంగా తయారైనరు ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కూడా కొట్లాడి వేసుకున్నటువంటి నోటిఫికేషన్లను కూడా ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎంత వైఫల్యం చెల్లిందంటే ఈ అధికారులు అంత వైఫల్యం చెల్లింది నేను గత ప్రభుత్వాన్ని కొట్లాడి తెచ్చుకున్న నోటిఫికేషన్ వేసింది సంతోషం గత ప్రభుత్వంలో కూడా ఒకరి ఒకరు జరిగాయి కానీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి మరి భుజాల మీద కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలు మోసి నోట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగితే నిరుద్యోగులు ఎవరు చెప్పుకుంటారు అదేవిధంగా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నా అయ్యా గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాలు మన ప్రభుత్వంలో చేయనియకుండా అధికారులను ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా మరి మీకుంది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రతి విషయంలో మీరు స్పందిస్తారు నిరుద్యోగులకు పక్షపాతిగా మీరు నిలబడి మరి ఎన్నోసార్లు కూడా మాకు వెన్ను తట్టి ముందుకు నడిపించారు కాబట్టి మీ ఆయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరగొద్దు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధికారులకు ఎక్కడికక్కడ ఎందుకంటే నిన్న పేపర్లో చూసాం ఒక అక్క చెల్లెళ్ళు ఒక ఇద్దరు స్త్రీలకు ఒక ఇద్దరు అమ్మాయిలకు ఐదు ఉద్యోగాలు వచ్చాయి అంటే మిగతా నాలుగు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు బ్యాక్లాక్ కిందనే కదా ఆ వచ్చినటువంటి ఉద్యోగాలను ఎక్కడికక్కడ వాళ్ళని అక్కడ రిజైన్ చేయించి లేదంటే ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చి ఒకే ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మిగతా ఉద్యోగాలను బ్యాక్లాగ్ లేకుండా వన్ ఇస్ టూ ప్రకారంగా నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని అక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తే నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ కాకపో కాకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ దాదాపు పది సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్రలేదు పిల్లలు ఇవాళ లక్షల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి ఇవాళ అశోక్ నగర్ గాంధీనగర్ అదేవిధంగా గెలుచుకున్న వారిలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఇవాళ రూములు తీసుకొని కంటి నిండా కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తే పుస్తకాలలో చదువుకోలేమని చెప్పి ఎగ్జామ్ సరిగ్గా రాయలేమని చెప్పి ఇబ్బందులు పడి ఇవాళ తొమ్మిది వేల పైచీన్కి వేస్తే ఇలా నోటిఫికేషన్లు అవుతాయి నాలుగు వేల పైచీన్ కు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి మిగతా నాలుగు వేల చిన్నకి ఎక్కడ పోవాలి అవన్నీ బ్యాక్లాగ్ కిందకి పోతాయి మళ్ళీ ఆ బ్యాక్లాగ్ మళ్ళీ పోస్టులు వేయాలంటే సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వంతో మళ్ళీ నిరుద్యోగులు రోడ్లెక్కి ఇందిరా పార్క్ లో ధర్నాలు చేసే పరిస్థితి రావద్దు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం అధికారుల భర్తం బట్టి అవసరం అయితే మా నిరుద్యోగులను చెప్పండి ఒక్కడ ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే చీపులు కట్టలు పట్టుకొని గజల సెక్రటరియట్ నుంచి తరిమి కొట్టే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఏం నిరుద్యోగులు అంటే కళ్ళకు కనిపించకుండా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్య వైఖరి పాడిస్తే నిరుద్యోగులు ఏమైనా తళ్ళు పూసుకొని గాజులు నడుకొని కూర్చారు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ఒక్కొక్కరు కడుపు రగిలి ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు కాక ఇవాళ పిల్లలను పోషించుకొని పిల్లలను అత్త మామయ్య దగ్గర వదిలేసి ఇవాళ వస్తే వాళ్ళకి సమాధానం ఏం ఎవరు చెప్పుకుంటారు ఇలా నీకు లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది నీ పిల్లలు బాగుంటే సరిపోతుందా నిరుద్యోగులు తెలంగాణ బిడ్డలు నీ బిడ్డలు కాదా అందుకనే మన రేవంత్ రెడ్డి గారికి మీకు సవినయంగా గుర్తు చేస్తున్నాం మీరు తప్పకుండా మీ పాలనలో మరి ప్రతి ఒక్క నిరుద్యోగి బ్లాక్ బ్యాక్ బ్లాక్ పోస్టులు పోకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం అదే అదే విధంగా నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం లేకపోతే పెద్ద మా ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు మీరు తవి చూసారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం